హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను మేము ఇప్పుడు వెళ్తున్నాం సరదాగా ఊరికే అలా షాపింగ్కి. మేము చెన్నైలో టీనగర్లో స్టే చేసాం కదా, టీనగర్లోనే కదా షాపింగ్ అంతా ఉంటుంది. సో అలా సరదాగా ఈవినింగ్ బయట వెళ్దామని బయలుదేరాము. అయితే మధ్యలో మా కోకోనట్స్ కనిపించాయి, తాగుదామని ఆగాము. కొబ్బరి కూడా తిన్నాను నేను ఆఫ్టర్ 5 ఇయర్స్. ఐ థింక్ యమ్మీగా ఉంది. తర్వాత మళ్ళీ బయలుదేరాము. సమ్మర్ కదా, రోడ్ సైడ్ అంతా కుండలు ఇవన్నీ బాగా మట్టితో చేసిన ఫిల్టర్ కుండలు చాలా అమ్ముతున్నారు చెన్నైలో. మనం ఇప్పుడు వచ్చేసాం సర్వనా స్టోర్స్కి. సర్వనా స్టోర్స్ దగ్గర దిగేసి ఇంకా స్ట్రీట్ సైడ్ షాపింగ్ చూసుకుంటూ మేము స్టోర్లోకి వెళ్ళాము. స్ట్రీట్ సైడ్ షాపింగ్లో నేను పెద్దగా ఏం కొనలేకపోయాను, ఎందుకంటే పాపకి జెట్ ల్యాగ్ ఉండింది, తను అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు. 1 వీక్ 10 డేస్ పడుతుంది అని నాకు తెలుసు, కానీ ఇంకా మళ్ళీ చెన్నై ఎప్పుడు వస్తామో అన్నట్టు ఊరికే చూద్దాం సరదాగా అని వెళ్ళాం బయటకి. కానీ ఎక్కువగా తిరగలేకపోయాం, పొల్యూషన్కి దానికి పాపకి ఇబ్బంది అనిపించేసింది. సో వెంటనే ఇంకా రోడ్ సైడ్ షాపింగ్ ఆపేసి మేము షాప్లోకి వెళ్ళిపోయాము. అప్పటికి నేను కొన్ని కొన్నాను, జస్ట్ రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవి కొన్ని తీసుకున్నాను. బ్యాంగిల్స్ అవి తీసుకోవాలనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఇంకా పాప చాలా ఇబ్బంది పడిపోతుందని ఇంకా భయం వేసి వెంటనే ఇంకా ఏసీ షోరూంలోకి వెళ్ళిపోయాము మేము. ఇవి నా ఫేవరెట్ స్టిక్కర్స్, నా దగ్గర ఎప్పుడు ఒకటి రెండు ప్యాకెట్లు ఎప్పుడు పెట్టుకుంటాను నేను ఇవి. చెన్నైలో పూలు బాగా దొరుకుతాయి. చెన్నైలో ఉన్న 2 రోజులు నేను పూలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఫ్రెష్గా పెట్టుకునేదాన్ని. సర్వనా స్టోర్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. సర్వనా స్టోర్స్లో నేనేం పెద్దగా చూడలేదు. టాపులు చూశాను బట్ నాకు అస్సలు నచ్చలేదు. డ్రెస్సులు చూశాను నాకు నచ్చలేదు. ఆ తర్వాత మురళి కూడా ఏమన్నా తీసుకోవాలని చూశాడు, తనకు కూడా నచ్చలేదు. తర్వాత ఇంకా నేను పైన ఊరికి ఏమేమి ఉన్నాయని చూద్దామని వెళ్ళాను. స్టీల్ సెక్షన్లోకి వెళ్ళాను, వెజల్స్ ఇవన్నీ ఊరికే చూద్దామని. కానీ ఇవి నాకు చాలా నచ్చాయి, చాలా ఎలా కావాలనుకుంటే అలా ఉన్నాయి. కొన్ని ప్లేట్స్, గ్లాసులు, టీ గ్లాసులు, స్పూన్స్ ఇవన్నీ తీసుకున్నాను నేను కొన్ని. ఇంకా ప్రైస్ కూడా చాలా చీప్ ఉంది. ఇంకా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళకి సర్వనా స్టోర్స్ వాళ్ళకి సపరేట్గా ఈ కిచెన్ వేర్ ఇవన్నీ సపరేట్గా స్టీల్కి ఒక స్టీల్ వాటికి సపరేట్ ఒక షాపే ఉంది ఏకంగా. ఆ షాప్లో ఇంకా చీప్గా దొరుకుతాయంట మా అత్తయ్య వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ షాప్ కూడా వెళ్ళాను నేను యాక్చువల్లీ, బట్ వీడియో తీయలేదు. బట్ నాకు ఆ షాప్లో ఎందుకు కొనలేకపోయాను, ఎందుకంటే చాలా వెరైటీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అవి చూసి తీసుకోవడం చాలా కష్టం అనిపించింది నాకు. ఈ షాప్లో ఒక్క ఫ్లోర్లో మాత్రమే ఉండడం వల్ల నీట్గా ఎన్ని ఉండాలో వెరైటీకి అన్ని కొన్ని కొన్ని మాత్రం పెట్టున్నారు కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంది. సో నేను ఈ షాప్లోనే కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాను. ఆ షాప్లో ఎటువైపు చూసినా అన్ని స్టీల్ సామాన్లు చాలా కష్టం అనిపించింది కొనడానికి.
స్టీల్ చెంబులు, పాలు కాగబెట్టుకునే పాత్రలు, బిర్యానీ చేసుకునేవి అన్నీ ఉన్నాయి షాప్లో కూడా. సో నాకైతే ఈ షాపే నచ్చింది. నాకు తెలిసి సర్వనా స్టోర్ 7 ఫ్లోర్స్ 8 ఫ్లోర్స్ ఉందని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు, నాకు కరెక్ట్గా తెలీదు. బట్ మేమైతే మొత్తం అన్ని ఫ్లోర్స్ తిరగలేకపోయాం పాపతోటి. ఓన్లీ ఉమెన్ అండ్ మెన్ కిడ్స్ సెక్షన్ అండ్ ఇవి స్టీల్ సామాన్లు సెక్షన్ ఒక్కటే చూసాము. పాపవి బట్టలు చూసాము. పాప కోసం మాత్రం నేను కొన్నాను పట్టు, పట్లంగా జాకెట్ ఒక శారీ అండ్ ఒక లంగా ఓని తీసుకున్నాను నేను పాప కోసం. ఇదో చూడండి, ఇదే శారీ. శారీ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. జస్ట్ మన లంగా వేసినట్టు వేసేసి ఓన్లీ అది పైట వేయాలి. ఇంకా బ్లౌజ్ ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. పాప సైజులో ఓన్లీ ఇది ఒక్క పీసే ఉండింది. సో ఇదే తీసేసుకున్నాను నేను. నాకు కలర్ కూడా చాలా నచ్చింది కాంబినేషన్. 1195 అంతే ప్రైస్ కూడా. ఏమో నాకైతే చీప్ అనిపించింది ప్రైస్ కూడా, ప్రైస్ పరంగా అంటే కంచు పట్టు కాదు కాబట్టి తక్కువ ప్రైస్ అనుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి లంగా ఓని. ఇది లంగా ఓని ప్రైస్ కూడా 1300 ఏమో ఉంది అంతే. ఇది కూడా చీప్ అనిపించింది నాకు, అందుకే 2-3 తీసేసుకున్నాను ఒకేసారి. ఇది బ్లౌజ్, ఇది లంగా, ఆ తర్వాత ఇది వచ్చేసి ఓని. బట్ ఇవి కొనడం అయితే కొన్నాను. ఇవి ఆమె పాప వేసుకుంటుందో లేదో, వేసేటప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుందో చూడాలి. ఆ తర్వాత ఒకటి లంగా జాకెట్ తీసుకున్నాను. అది ఇది కలర్ పరంగా నాకు చాలా నచ్చింది. ఆరెంజ్ అంటే నాకు చాలా నచ్చుతుంది, ఫేవరెట్ నాకు. ఇది బ్లౌజ్, ఇది లంగా. నా స్టోర్స్లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరేసి తిరుపతికి వచ్చేసాము. తిరుపతి ఇంట్లో ఉన్నాం మేము ఇప్పుడు. రాగానే మా అత్తయ్య కిచెన్లోకి వెళ్ళిపోయి పాప కోసం ఎగ్గులు, తర్వాత మా కోసం ఉప్మా చేయడం స్టార్ట్ చేసేసింది. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిందనమాట. సో డిన్నర్ టైం అనేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. పాప అయితే ఇంటికి రాగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే రూమ్లో అంతా వాళ్ళకి ఇరుగ్గా ఉంటుంది, అసలు ఇష్టపడలేదు, ఆడుకోవడానికి కష్టం అనిపించింది తనకి. ఇంటికి వచ్చేసరికి ఫ్రీగా రిలాక్స్డ్గా చాలా ఫుల్గా ఆడుకుంది. ఇంకా బాల్ చాలా టాయ్స్ కొనిపెట్టున్నారు మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చేసరికి పాప కోసం. ఇంకా అవన్నీ చూసి ఒకదాంతో ఒకటి ఆడుతూ, బాల్ అంటే తనకి ఫేవరెట్, బాల్తో ఆడుతూ ఉంది. ఆ తర్వాత మా అత్తయ్యకి మామయ్య వాళ్ళకి మేము చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొని వచ్చాము. అవి ఇచ్చేసి తర్వాత చాక్లెట్స్ అవి అన్ప్యాక్ చేసేసి బయట పెట్టేసి సూట్ కేసులన్నీ లోపల సర్దేసాము. ఇంకా కిచెన్లో పని అయిపోయింది. తర్వాత మా అత్తయ్య వచ్చి పాప కేక్ తినిపిస్తోంది, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. పాపకి ఎగ్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. తర్వాత మేము ఉప్మా తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళాము పాపను పడుకోబెట్టడానికి. బెడ్రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద నెట్ పెట్టుంది దోమలు రాకుండా ఉండడానికి. ఆ నెట్ చూసి తను చాలా ఎక్సైట్ అయింది, ఫుల్ ఆడుకుంది ఆ నెట్తో. చూడు ఇక్కడ చూడు, అమ్మ చూడు ఎక్కడ, అమ్మ ఇక్కడ, అమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.